నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో జాలారి గోపాల్పై దాడి చేయించిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చారని, జాలారి గోపాల్ను విచక్షణారహితంగా దాడి చేశారని, అతను ప్రాణాపాయ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ దాడికి కారణమైన వైసీపీ నాయకులపై సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, వారిపై 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉండే గూడూరు నియోజకవర్గంలో ఎన్నికలైన అనంతరం వైసీపీ నాయకులు ఇలా దాడులు చేయడం అమానుషమని, వెంటనే దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్వరరెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, ఉమాశంకర్, రవీందర్ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆయన అంగట్లో ఉంటే అంగట్లోకి దూరి రాడ్డుతో కొట్టి చనిపోయే విధంగా కొట్టి పారిపోయారు. ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో కూడా స్పష్టంగా ఉంది. తర్వాత పారిపోయిన తర్వాత సీసీ ఫుటేజ్ అంతా కూడా లాగి కాల్చేశారు. తర్వాత మరుసటి రోజు వాళ్లే బాలచంద్రయ్య పైన మళ్ళీ ఇంటికి వచ్చి దాడి చేశారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, అయ్యా చింతవరంలో ఇబ్బందికరమైన వాతావరణం, ఎక్స్ట్రా ఫోర్స్ని పెంచండి అని చెప్పినా కానీ పోలీసు పెంచడం. అలాగే అటువంటి విష్ణువర్ధన్ రెడ్డి డిఎస్పి, అలాగే ఎస్ఐ ఏం చేస్తున్నా అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా గోపాల్కి తల మీద బలమైనటువంటి గాయం తగిలినమాట వాస్తవం. యాక్చువల్గా చనిపోయే పరిస్థితి. నేను వెళ్ళాం, 6 నెలల పాటు కాలు లేదు, వచ్చేదానికి లేదు, చేయాడదు, మాటలు రావు. అంటే చనిపోయే పరిస్థితి నుంచి కొద్దిగా కోరుకున్నాడు, మామూలుగా చనిపోయే పరిస్థితి. ఈ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందువల్ల ఈ పనిచేస్తా అర్థం కావట్లేదు. అంటే మీకు వ్యతిరేకంగా ఓటేస్తే చంపేస్తారు మనుషుల్ని. అంటే అడవి అది చింతవరం అంటే, అంటే నువ్వేమన్నా జమీందారుగా, నువ్వు చెప్పింది వినాలి అక్కడ అందరూ కూడా. అంటే ప్రజాస్వామ్యం లేదా? ఇష్ట ప్రకారంగా ఓటీన వందరూ కూడా కొట్టుకుంటూ చంపుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే ప్రజాస్వామ్యంలో నీలాగా ఈ విధంగా బలి తెగించి మనుషులు కొడితే ఆ కుటుంబం ఏమవ్వాలా, వాళ్ళ భార్య బిడ్డలు ఏమవ్వాలా, వాళ్ళ నాయన తల్లి ఏమవ్వాలా, ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను మిమ్మల్ని. ఇది మంచి పద్ధతి కాదు. విష్ణువర్ధన్ రెడ్డి సిలికా వ్యాపారంలో సంపాదించి గ్రావెల్, అక్రమ గ్రావెల్ ఇప్పుడు కూడా ఈవెన్ ఈరోజు కూడా ఎత్తు ఉన్నాడు. అయినప్పటికీ మీరు ప్రజల సొమ్ముని అడ్డం పెట్టుకొని కొంతమంది రౌడీ గ్యాంగ్ని, రౌడీ మూకని ప్రోత్సహిస్తూ చిన్నపిల్లలు, వాళ్ళకి తెలుసో తెలియదు కానీ ఆ చిన్నపిల్లల జీవితం నాశనమైంది. ఈరోజు ఆ చిన్నపిల్లలు వెళ్ళి కొట్టేశారు, ఆయన చెప్పడం నేను కొట్టేశారు. తర్వాత వాళ్ళ భవిష్యత్తు అర్థం కావట్లేదు, ఏమో ఏదో వాళ్ళ భవిష్యత్తు. అలాగే తెలుగుదేశం వల్ల డబ్బులు కోట్లు సంపాదించావు, చంద్రబాబు నాయుడు పుణ్యాశ్రమం సంపాదించింది నువ్వు, కోట్లు సంపాదించింది నువ్వు, మొత్తం ఇసుక మొత్తం ఇచ్చేసింది నువ్వు, అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు పోయేదానికి కూడా ఏమంటారు స్వర్ణకాలం ఎత్తి అమ్మేసుకుంది నువ్వు, చంద్రబాబు పుణ్య డబ్బులు సంపాదించింది నువ్వు. ఇష్ట ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదంట, జగన్ అంట. నీ ఊళ్ళో రోడ్డు వేసింది నేను, నీ ఎస్టీ కాలం రోడ్డు వేసింది నేను, నీ ఊళ్ళో హాస్పిటల్ కట్టించింది నేను, చంద్రబాబు పుణ్యం నీ ఊర్లో సీఎం రిలీఫ్ అని తెప్పించింది నేను. నువ్వేం చేయలా, మొత్తం చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఊరు డెవలప్ అయింది, అది గుర్తుపెట్టుకోమని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డిని మరొకసారి తెలియజేస్తూ వెంటనే చిలకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలి, డిఎస్పీని బదిలీ చేయాలి, వాళ్ళు కావాలని మళ్ళీ కుట్ర చేసి మా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి దీనిపైన వెంటనే ఎస్పీ జరిగిన ఎన్నికల రోజు జరిగిన ఘటన కానీ, ఎన్నికలు అయిన తర్వాత జరిగిన ఘటనలో కానీ చూస్తే ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా జరుగుతున్న పరిణామాలు ఈసారి చూస్తే వ్యాక్సిన్ నిర్ణయమైన పులివిందుగా
కర్నూలు లాంటి ఫ్రాక్చర్ గొడవల్ని ఇక్కడ చూపించే విధంగా చేయడం చాలా దారుణం. ఇప్పుడే చెప్పినట్టు ఏదైతే గోపాల్ గారిని ఏ విధంగా ఎన్నికలు అయిన తర్వాత చింతవరంలో జాగాది గోపాల్ గారిని విష్ణువర్ధన్ రెడ్డి కేసు పెద్దడం కూడా ఏమనగా విష్ణువర్ధన్ రెడ్డి కట్టాల్సి పోయి A3గా పేరు చేర్చడం, ఆ సెక్షన్స్ కూడా A4గా ఆ సెక్షన్స్ కూడా తగ్గించి పెట్టడం, వెంటనే దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడిగా లేఖ రాయిపోతా ఉన్నాం. వీళ్ళందరి పైన చర్య తీసుకోవాలి. గతంలో కూడా ఇక్కడ ఉన్న DSP పైన, అదేవిధంగా గతంలో మనం చూస్తే ఎన్నికల ముందు కూడా మా పార్టీ శ్రేణులు అందరినీ బయట వారి పేరుతో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మన దేశం కనీసం ఎన్నికలైనా సమయంగా ఎన్నికల్లో సమయంలో పోలింగ్ రోజు చిన్నపూర్లో జరిగిన సంఘటన కానీ, పోలింగ్ అయిపోయిన తర్వాత చింతవరంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అందరికీ, ఈరోజు చిలకూరు పోలింగ్ రోజు మాత్రం చిలకూరులో SI గారు కానీ మరియు వాళ్ళ సిబ్బంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం, అంతకుముందే YSRCP నాయకులు అప్పుడు అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి మరి రూరల్ మండలం నుంచి వచ్చిన వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఒక్కొక్క బూత్ దగ్గర నుంచి దాడులు జరుపుకుంటూ పోవడం, దాని పర్యవసానం అక్కడ తిరిగి రామచంద్రారెడ్డి గారి మీద SI గారు దాడి అన్నీ కూడా చూస్తున్నాం. ఈరోజు SI గారు తప్పు కేవలం YSRCP నాయకులు పోలీస్ డిపార్ట్మెంటు వహించాల్సి ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు అన్యాయంగా పెట్టడం అనేది మాత్రం ఖండిస్తున్నాం. ఇలాంటి ఒండెత్తు పోకడలకి చేస్తున్న SI గారిని వెంబటే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ఆ ఎన్నికల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థుల గెలుపోటములు, సర్వేపల్లి ప్రజలు ఇచ్చే తీర్పు ఎంతో ఉత్కంఠభరితంగా మారింది. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ YCP పార్టీలకు సంబంధించి ఏ అభ్యర్థి గెలిచినా నియోజకవర్గ చరిత్రగా మారనుంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఏ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టి ఉన్నారు. ప్రస్తుతం YCP అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో వీరిద్దరిలో ఒకరికి 3వసారి ఎమ్మెల్యేగా పట్టం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ YCP టీడీపీ నాయకులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో YS జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది, దీనికి తోడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం చోటు చేసుకున్నారని YCP నాయకులు చెబుతుంటే, YCP ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం రైతులకు చేసిన సేవలు, దీనికి తోడు గత పలుమార్లు ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి పనిచేస్తుందని, దీంతో టీడీపీ గెలుపు ఖాయమని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ June 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో ప్రజలు ఇచ్చే తీర్పుపై అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇదిలా ఉంటే అభ్యర్థుల గెలుపోటములపై లక్షలాది రూపాయలు బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 2024 సార్వత్రిక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దేదీవ ప్రవర్ధమానంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. దానికి కారణం సంక్షేమ రథసారథి మా ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సంక్షేమ ఫలాల్ని ఇళ్లకి అందించడం జరిగింది. ఆ కృతజ్ఞత భావమే మేము పిలవకున్నా కూడా మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ కరెక్ట్గా 6 గంటలకు ముందే బూతుల్లోకి వచ్చి ఇంకా టైం ఉంది అని చెప్పి ఎన్నికల అధికారులు గేట్లు బిగించిన బయట క్యూ కట్టినటువంటి పరిస్థితి. ఇది భారతదేశ చరిత్రలో నాకు తెలిసిన తర్వాత నా 40 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ ఇంతటి ఎన్నికలు జరగలేదని చెప్పాలి నేను నిజంగా కూడా. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మెజారిటీతో YS జగన్మోహన్ ముఖ్యమంత్రి అవడం జరిగింది. అదేవిధంగా 2024
ఇంకా మెజారిటీ ఓట్ల శాతం పోలింగ్ అవటం జరిగింది. చాలా ప్రమాణమైనటువంటి ఓటింగ్ అని చెప్పాలి. అది వీటన్నిటికి కారణం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్థానిక మా ప్రీతమ శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి పనితనం. 2019 ఎన్నికలు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో కూడా కరోనా సోకిన ప్రతి కుటుంబాన్ని తను స్వయంగా ఇంటికి వచ్చి మీకు ఎట్టట్లుంది ఆరోగ్యం అని చెప్పడం, బెడ్లు ప్రిపేర్ చేయటం, హాస్పిటల్లో పేషెంట్ని చేర్పించిన ప్రత్యేక నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కనీసం ఈ పేదోళ్ళు ఈ కార్మిక కర్షక వర్గాలు తినలేమని చెప్పి మా మనుబోల్ మండల హెడ్ క్వార్టర్స్లో కానైతే మండలంలో కానైతే నియోజకవర్గం మొత్తం మీద కూడా చెప్పాలా, బళ్ళ మీద కూరగాయలు నడిపించిన చరిత్ర, నూనె పప్పు ధాన్యాలు ఒడ్డుని ధాన్యం చేసి పంచినటువంటి విధానం కరోనా సమయంలో ఎందుకు చెప్తున్నామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆ పరిపాలన చూసాం. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అలు పెరుగని పోరాట యోధుడు గోవర్ధన్ రెడ్డి గారు. రాజకీయాల్లో ఒక విధమైనటువంటి సునామీని వర్షించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ లేనిపోని మాటలు ప్రలోభా చెప్పుకుంటూ మొత్తం ఉంది, మేమంతా ఒక కూటమయ్యామని, అక్కడ వచ్చేసినా ఇక్కడ వచ్చేసినా మాది రాజ్యం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అది జరగలేదు. స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళామ తల్లులు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ సర్వస్వం ఒడ్డి స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొని కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ మేనేజ్మెంట్ కూడా గొప్పగా జరిగిందనే చెప్పాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రం. స్థానికంగా నేను చెప్తున్నాను, 2024లో రేపు 4వ తేదీన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది. ఫ్యాన్ గుర్తుకి ఓటేసేసారు, తిరిగి వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, దాంట్లో ఎటువంటి సంకోచం లేదని మాత్రం సగర్వంగా గట్టిగా చెప్పగలుగుతున్నాను. నేను ఒక సునామీ ఈ ఓటింగ్ శాతం కూడా 81% వచ్చింది అని అంటే 2019లో వచ్చిన దానికన్నా కూడా మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబడుతుంది. దాని సంకేతాలు అన్నీ తెలుసు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నేనే తిరిగి ముఖ్యమంత్రిని అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటిస్తూ ఉంది. వైజాగ్ విశాఖపట్నంలోనే 9వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగబోతుంది. దీన్ని మనస వాచ కర్మాణ నమ్మినటువంటి మా సిద్ధాంతం, భగవంతుని సంకల్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను. 100% జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారం. ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎక్కడ బస యాత్రలో జనం ఆగల, ఏ యాత్ర జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని అంటే కట్టలు కట్టుకొని ఉన్నటువంటి జన ప్రజా సమ్మేళనమే ఇవాళ పోలింగ్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నదండలు ఇచ్చారనేది సంకల్పం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం ఖాయం. జనం ఓటింగ్ జరిగింది. దీనికి మనుగోలులో మరీ మేజర్ పంచాయతీలో సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణం, ఆయన ఈ 15 ఏళ్ళుగా మా గ్రామాలకి గవర్నమెంట్ చేసిన పనికి, ఆయన మీద సానుభూతికి ఇక్కడ మా కార్యకర్తలు ఉత్సాహంగా అందరూ ఏకమ దాటిగా గ్రామంలోని ప్రతి కార్యకర్త ప్రతి లీడరు అది వాళ్ళ సొంత ఎలక్షన్ లాగా సోమిరెడ్డి చంద్రమోహన్ గెలిపించుకునే ఉద్దేశంతో సర్వస్వం ఒకటి చేశారు. అవతల పంట చూస్తే నాకేం ఆనలేదు. ఈరోజు అంతా తిరిగిన తర్వాత ఈ 2-3 రోజుల్లో కూడా ఈ యొక్క మునుగోలు పంచాయతీలు 7000 ఓట్లుంటే 7035 ఉంటే 5335 ఫోల్ అయ్యాయి. వీటిల్లో కనీసం వాళ్ళకి 2000 ఓట్లు కూడా పడవు పడలేదని నాకు అనిపించింది. ఇక్కడి నుంచి కనీసం 1000 మినిమం 1000 తప్పకుండా 2000 దాకా ఈ మునుగోలు గ్రామ పంచాయతీ మెజారిటీ వస్తుంది. అదేవిధంగా మా మండల పరిధిలో ఈ సర్వేపల్లి కాన్వర్సేషన్లో అతి చిన్న మండలం మునుగోలు మండలం, అది మ్యాక్సిమం 32000. ఈ 32000లో 27000 చిల్లర ఓట్లు పోలేదు. వీటిల్లో కూడా మినిమం 4000 నుంచి 5000 మా ఈ
చిన్న మండలంలోనే భారీ మెజార్టీ వస్తుంది, విజయం దద్యము, తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో వస్తుంది. సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు కళ నెరవేరిపోయింది. ఆ మెజారిటీ ఎంతవరకు పోతలేదు, మా ఊరి పక్కన వచ్చి 30-40 వేలు దాటాలి. కొన్ని గ్రామాల్లో ఉంటాయి కదా, చిన్న చిన్న గ్రామాలు కాబట్టి మినిమం 30 వేలు తప్పకుండా. ఈ మనుబోరు పంచాయతీ మీద నేను గర్వంగా చెప్తున్నా, 1000 నుంచి 2000 లోపు 1500 మినిమం తప్పకుండా ఒక్క చిన్న 5000 ఓట్లను వస్తున్నాయి కాబట్టి మాకైతే మేము ఈరోజే గెలిచిపోయితే డిసైడ్ చేసుకున్నాము. దానికైతే తిరుగులేదు. చంద్రబాబు నాయుడు గారి అభిమానం, మా కార్యకర్తల పడ్డ శ్రమ, పార్టీ అభిమానులు, ఆయన గురించి చాలామంది కూడా బయట కూడా వచ్చి ఈ మునుపల్లో చంద్రబాబు ఒక దఫా సాయం చేయమని వాళ్ళందరూ కృషి కూడా ఉంది. అందుకని నేను గర్వంగా చెప్తున్నాను, ఈ ఎలక్షన్లో తిరుగులేని విజయంతో సేవలు చంద్రబాబు చేస్తారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 130-140 ఇదే వేవు, ఈ మునుపల్లి వేవు లేకుంటే 150 సీట్లు కూడా దాటుతాయి. అందుకని తిరుగులేని విజయంతో మా పార్టీ ప్రజల కళ కూడా మా కళే కాదు, ఈ రాష్ట్ర ప్రజల కళ కూడా నెరవేరుతుంది. ఈ రాష్ట్రం కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యి మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు కష్టంతో మళ్ళీ జాగ్రత్త చేసి మనకు ఒక రాజధాని ఏర్పాటు చేస్తాడు. మాకు ఈ తెలుగుదేశ నీళ్లు, మా గ్రామాల్లో జరిగినటువంటి మా కండేరు కాలువలు, ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతాంగానికి ముఖ్యంగా ఉంది. మా మనుగోల్లో మరి కనీసం ఆ ఓసీలు అన్న వాళ్ళకి బీసీలకు కానీ ఒక్క ఇళ్ల ప్లాట్ ఇవ్వలేదు. అదేదో ఎస్సీలకి ఎస్టీలని స్తంభాల కింద ఇచ్చి మామూలు ఘోరంగా ఉన్నారు. ఇక్కడ ఘోరాతి ఘోరంగా ఇళ్ల స్థలాలని చెప్పి ఏదో పనికి మాల చోట్ల పెట్టి కూడా ఒక్కోదాని 1-2 కోట్లు ఆ నగారా నిధులు మింగేశారు. జనాల గది కూడా తెలుసు. ఆ వాటి కూడా ఇప్పుడు ఎంత అయింది కూడా ఆయన వచ్చిన తర్వాత ఈ 10 నెలలో అవన్నీ కూడా తెస్తాం. అవి కాకుండా ఈ మనుగోల్లోనే దిక్కుమాల నరాజకాలు జరుగున్నాయి. గ్రామాల్లో పంచాయతీ స్థలం ఉంటే 1-2 ఎకరాలు లేఅవుట్ వేస్తే దానికి గ్రామ పంచాయతీ కుదరకుండా అది కూడా వాళ్ళు అమ్ముకొని మంచుకొని తిన్నటువంటి ఊరు. జనాల్లో ఇక్కడ దాకా ఉద్దాకు పెట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు ఎలక్షన్ రావడం ఇప్పుడిప్పుడు అన్నారు. ఎలక్షన్ వచ్చింది, ఓట్లు వేశారు, ప్రతి ఓడు అభినందిస్తున్నారు. శంకర్ రెడ్డి అని కోరి తీరిందా, మేమంతా మీకు వేసినామని సన్నజనం కానీ పెద్దోడు చిన్నవాడు ఈ గ్రామాలు చూస్తుంటే ఈ జన్మ స్వాగతిస్తుంది రాజకీయంగా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధిస్తారు. ఆయన ద్వారా ఈ గ్రామాన్ని ఈ మండలంలో మాకు శక్తి మేరకు మంచి కార్యక్రమాలు చేస్తామని మనవి చేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 45 కుటుంబాలకు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి దాతృత్వంతో 180,000 రూపాయల విలువ చేసే ఫల సరుకులు, కూరగాయలు, రొక్కం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ, విదేశాలలో ఉన్నప్పటికీ స్వదేశంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారి కోసం ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్న దాతలు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి మధుకి కిరణ్ రెడ్డిలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో దీవి సీతారామాచార్యులు, దీవి లక్ష్మీనరసింహాచార్యులు, విఘనసాచార్య స్వామి, దీవి శ్రీనివాసాచార్యులు, తమిరిస అనంతాచార్యులు, డాక్టర్ దీవి శ్రీనివాస్, డాక్టర్ నారాయణం వేణుగోపాల్, మేడూరి శ్రీనివాసమూర్తి, పరాశరం రామగోపాల్, తమిరిస హరిబాబు, దీవి జీవన్, రత్నాకరం, రామ మనోహర్, లావణ్య, పద్మజ, రూప తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డి వెంకట రామిరెడ్డి నామధేయ సపుత్రకస్య మధుకిరణ్ రెడ్డి నామధేయ లోకేష్ కుమార్ రెడ్డి నామధేయ ధరవత్మీ సమేతస్య మాలతీ నామ్యః సుచరిత రెడ్డి నామ్యః సకుటుంబాయః క్షేమ అర్చిత వత్రోద్భవస్య లావణ్య నామధేయ చిట్టుమూరు రుక్మిణమ్మ నామ్యః సకుటుంబాయః క్షేమ సైర్ధైరవ్య వైరారోగ్య ఐశ్వర్యాభిచ్ఛద్ధం వీచ్ఛిత మనోవాంఛ క్రియాఫలహిచ్ఛద్ధం సర్వకార్య అనుగ్రహఫలహిచ్ఛద్ధం.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఒక 20 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని 5,000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు 4 సంవత్సరానికి ఇస్తున్నాం. అలానే ప్రతి మాసంలో కూడా మాసం మాసం శ్రీవారి కళ్యాణోత్సవం అని అనిచిన వాళ్ళు గిరిజన వాళ్ళు ఆర్థికంగా వెనకబడిన దేవాలయాల్లో కళ్యాణాలు చేయిస్తున్నాం. అలాగే దేవాలయాలకు కావలసినటువంటి పరికరాలు, పూజా ద్రవ్యాలు, ఇట్లాంటి పరికరాలు ఇటువంటివన్నీ ఇప్పిస్తున్నాం. పూర్ణం శాస్త్రకల్లోల సంకులం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ. ఆ సంస్థ ద్వారా ఒక ఎన్ఆర్ఐ ద్వారా ఒక డొనేషన్ స్వీకరించి ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయడం, సామాన్యంగా ప్రతి అర్చకుడు కూడా దేవాలయంలో స్వామికి చేయండి, దానిలో ఉండేటువంటి విధానం అంతా చేసిన తర్వాత తాంబూలాలు పుచ్చుకునేటువంటి ఒక సంప్రదాయంలో ఉండేవాళ్ళం చాలామంది మనం చూస్తున్నాము. అలా కాకుండా సామాజిక సేవ చేయాలి అనే ఒక సంకల్పం కలిగిన మా అనంతకి అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాను. మనకున్న దానిలో లేదనకుండా దాన ధర్మాన్ని చేయాలి. తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ కని ఉన్నదే జోలికి ఏమవుతుందో దొంగల పాలు, రాజుల పాలు ఏదో అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. మళ్ళీ ఈ దాన ధర్మాలు కూడా జాగ్రత్త, శక్తికి మించి చేయకూడదు. మరి గూడూరు వెళ్ళి మరి అక్కడ వాతాడ మండలంలో ఆ గ్రామంలో స్థిరపడి మరి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తను మరి పెరిగిన వాతావరణంలో తన ఆశయానికి అనుగుణంగా ఈరోజు ఈ స్థితికి కేశవరావడానికి పెద్దలు ఆశీస్సులు ఇచ్చిన గ్రామాన్ని ఎంచుకుని మరి ఈ గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం పెట్టి నన్ను పిలిచినప్పుడు నేను తప్పకుండా వస్తానంటే చెప్పానని 100 సార్లు చెప్పారు. ఎందుకనంటే నాకు ఈ గ్రామం అంటే వేసిన పందుల, అలాగే గోవులకి ఇచ్చిన దాన అంటే దాన అంటే గట్టిగానే ఏదైనా అవ్వచ్చు, అలాగే బ్రాహ్మణులకి ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మన ఎప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకూడదు. దానం గ్రహించేటువంటి వాడు కూడా దానికి సంబంధించినటువంటి స్థాయి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాడినే మనం గుర్తించాలన్నమాట. లేకపోతే దానివల్ల ఫలితం కూడా ఉండదు. ఎవరికి పడితే వాళ్ళకి దానం చేసినంతో ఫలితం ఉండదు. ఇంతమంది ఎవరు ఏవి ఏవి దానాలు, అన్ని దానాలు గొప్పవండి, ఏ దానము తక్కువ కాదు, ఏది లేకపోయినా కూడా పని జరగదు. కానీ అన్ని దానాల్లోకి కూడా అన్నదానం చాలా గొప్పది. ఎందుకనంటే మనం సంతృప్తిగా అవతల వాళ్ళని చాలా బాగుంది అని వెంటనే చెప్పగలిగిన మనస్తృప్తిగా చెప్పగలిగిన దానం ఏంటి అని అంటే అన్నదానం. అలాంటి అన్నదానం చాలా వరకు చాలా మంది చేస్తూ ఉన్నారు. అలాంటి ఆ దానంలోకి సంబంధించిన స్వయం పాపం అనేది ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. ఇచ్చినటువంటి దానాన్ని ఈ పేద ప్రజానీకానికి అందించడం జరిగింది.
గత 3 నెలలుగా భానుడి ప్రతాపంతో వాతావరణంలో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రత వల్ల తల్లడిల్లుతున్న ప్రజానీకానికి గురువారం నుండి ఆకాశంలో ఏర్పడిన మేఘాలు చల్లగాలులతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. గత 10 రోజుల క్రితం వాతావరణంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చిన్నపిల్లలు వృద్ధులు తల్లడిల్లిపోయారు. రాష్ట్రంలో జూన్ నెల మొదటి వారంలో రావాల్సిన ఋతుపవనాలు 10 రోజుల ముందే వస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం అనుకున్న విధంగా గురువారం నుండి ఆకాశంలో ఉరుములతో కూడిన నల్లని మేఘాలు ఈదురుగాలులు వీయడం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి పల్లకీని మల్లెపూలతో అందంగా అలంకరించి భక్తులు పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని మేళతాళాలతో సాయినామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులలో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇది వరల్డ్ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.